వేదిక పైన మన జనసేన పార్టీ నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గం అదే విధంగా జిల్లాలో కూడా అద్భుతంగా పనిచేస్తున్న మన జనసేన విభాగాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం వారు కూడా ఈ రోజు జిల్లాల నుంచి అక్కడ శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఆహర్నిశలు కృషి చేసి ప్రతి జనసైనికుడికి వీరమైలకి అండగా ఉంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ముందుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాను మార్చి 14 2014 లో చాలా మంది మీరు ఆ రోజున టీవీలో చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని కొంతమందికి అర్థం కాలేకపోవచ్చు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం విడిపోతుందనే బాధ యువతలో ఉన్న ఆందోళన భవిష్యత్తు గురించి ఎవరికి కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఆయన ఆ రోజు ఎంతో ఆవేదనతోటి ఎంతో సాహసపేతంగా ప్రజలు ఏమనుకున్నా కొంతమంది నచ్చినా నచ్చకపోయినా కొంతమంది పెద్దలకి ఇబ్బంది కలిగినా ఆయన మనసులోని మాటలు మాట్లాడి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించి బ్రహ్మాండమైన ప్రయాణం ఆ రోజు నుంచి చేసుకుంటూనే వచ్చారు ఎన్నో అవమానాలకు గురయ్యారు ఎంతో మంది ఆటంకాలు సృష్టించారు ప్రతి సందర్భంలో వ్యక్తిగతంగా ఆయనపైన విమర్శలు చేసుకుంటూ ముందడుగు వేసేటప్పుడు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు కానీ మన కోసం మన ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ఎవరైనా సరే ఎదుర్కొందాం ఆ ధైర్యం నిమ్ముతాను మీతో పాటు నేను కలిసి నడుస్తానని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల మనందరం కూడా ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన సభమను నిర్వహించుకోగలుగుతున్నాం ఏ రాజకీయ పార్టీకి ఇటువంటి ఆదరణ ఉంది చెప్పండి ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి కూడా ఇటువంటి అభిమానం ఒక నమ్మకం ఒక నాయకత్వం ఉందో మీరు చెప్పండి ఈ రోజు మనం ఈ సభావేదికని దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితోటి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికని మన పార్టీ అధ్యక్షులు నామకరణం చేశారంటే దాని వెనుక అర్థం మీకు తెలియాలి రాజకీయాల్లో ఒక పేద దళిత కుటుంబం నుంచి పెద్దపూడనే గ్రామం కర్నూలు జిల్లా నుంచి ఆయన 39 సంవత్సరాలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు ఎంత గొప్ప మనిషి అని ఆలోచించండి చిన్న కుటుంబం పేద కుటుంబం ఆ రోజులో హేమాయమీలు ఉండేవాళ్ళు రాజకీయాల్లో కానీ రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో నిజాయితీతోటి విలువలు కూడిన రాజకీయాల కోసం ఆయన నిలబడ్డారు కానీ కొంతమంది ఆయన చరిత్ర గురించి మాట్లాడరు ఆ ప్రాంతం నుంచి రాయలసీమ బిడ్డ అని గర్వంగా చెప్పుకోరు ఈ రోజు ఉన్న రాజకీయ నాయకులను చూస్తే మనకి ఆశ్చర్యం కలిగించాలి ఎందుకంటే రాజకీయాల్లోకి రావాల్సింది ఆస్తుల కోసం కాదు రాజకీయాల్లో రావాల్సింది అభిమానం కోసం రాజకీయాల్లో రావాల్సింది మన ఆత్మ గౌరవం కోసం ప్రజల మన్ని గౌరవించే విధంగా మనం పని చేసినప్పుడే ఏమైపోయారు దామోదరం సంజీవయ్య గారు కేంద్ర మంత్రిగా చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా చేశారు రెండు సార్లు ఆయన టీంలో ఆయన సహచరులు ఆ రోజున ఒకసారి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు జగజీవన్ రామ్ గారు మొరార్జీ దేశాయ్ గారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందిన ఎన్జి రంగా గారు ఆయనతో పాటు పనిచేశారు ఆ రోజుల్లో అంతటి మహానుభావుణ్ణి మర్చిపోయారు మన వాళ్ళు కానీ ఈ విషయం తెలియగానే మనం ఏమైనా చేయాలి నిజాయితీగా చేయాలి మన రాష్ట్ర ప్రజలకి మన యువతకి ప్రత్యేకంగా ఆదర్శవంతంగా బతకాలి ఈ విధంగా నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఆ రోజున దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తామని జనసేన పార్టీ నుంచి నిర్ణయించారు దానికోసమే ఈరోజు ఈ వేదిక ఆయన్ని గౌరవించడానికి ఆయన చేసిన కార్యక్రమాలు చాలామంది ఈ రోజుల్లో సంక్షేమం సంక్షేమం అంటారు మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య గారు ఆ రోజున
వృద్ధాప్య పెన్షన్ మొదలుపెట్టారు, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు స్థాపించింది ఆయన. ఈరోజు మనందరం కూడా డెల్టా ప్రాంతాల్లో కానీ ఇతర జిల్లాల్లో కానీ మనకి తాగునీరు సాగునీరు ఉందంటే ఆ రోజు దామోదరం సంజీవి గారి నాయకత్వం. దయచేసి మీరందరూ గుర్తించాలి, రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి నిలకడగా ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఆ ఆదరణ కోసం, ఆ నమ్మకాని కోసం యువత ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న పాలకులు ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడే నాబాబు గారు చెప్పారు, ఈరోజున్న శాసనసభ్యులు, ఈరోజున్న మంత్రులు, ఈరోజున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి చెప్పండి? ఎన్ని లక్షల కోట్ల విలువ సంపాదించారు, ఏ విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు, ఏ విధంగా చెరువులు తవ్వుకుంటున్నారు, ఏ విధంగా చెరువుల్లో ఇల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు, నది ప్రవాహ ప్రాంతాల్లో ఎవరు ఊహించని విధంగా బ్రహ్మాండమైన బంగ్లాలు కట్టుకున్నారు, ఎవరి కోసం? మన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఎటు వెళ్తున్నాం మనం? ఎందువల్ల ఈ దుస్థితి అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. సంక్షేమం సంక్షేమం అనే పేరుతోటి విలువ లేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలంటే ఒక ఎలక్షన్ అప్పుడే వాళ్ళ గురించి పట్టించుకోవాలి, ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేయగలుగుతామనే నమ్మకం ఈ పాలకుల్లో వచ్చింది. ఈరోజు ఈ గ్రామంలో, ఇప్పటం గ్రామాల్లో మన రైతులు మనకి అండగా నిలబడ్డారు, ఆదర్శవంతంగా నిలబడ్డారు, ప్రజాస్వామ్య వాదులుగా నిలబడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని బెదిరించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ సభ కోసం ఈ స్థలం మాత్రం మీరు కేటాయించబాకండి. ఏం చేశారు? కనీసం ఒక రోడ్ వేశారా? అరే మూర్ఖులారా, జనసేన పార్టీ పుణ్యం అంటూ కనీసం మేము రోడ్ వేశాం. ఈ రోజున మన జన సైనికుల కోసం, మన దూర ప్రాంతాల నుంచి వస్తున్న మన జన సైనికుల కోసం ఇబ్బంది కలగకూడదని రైతుల సహకారంతో చాలామంది రైతులు వచ్చి పాపం వాళ్ళ సొంత ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీలు మనకు అందించి ఈ సభకులు ఏర్పాట్లు ప్రతి నిమిషం వాళ్ళు మనతో కలిసి పనిచేశారు. అది మనం నిలబడాలి, దానికోసం నిలబడాలి మన రాజకీయాల్లో. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని చూసో, వైఎస్ఆర్సీపీ నాయకులను చూసో భయపడే రోజులు ఈ రోజుల్లో లేవు. నిండు మనసుతోటి వాళ్ళందరూ కోరింది ఒకటే, ఇంకేం నష్టం కలిగిస్తాడు మాకు, చీకటి అయిపోయింది, మీకు కనిపించడం లేదు, అక్కడ ఉన్న భవనం తొమ్మిది స్టోరీల భవనం, అది దాదాపు 3.5 సంవత్సరాల నుంచి పూర్తి కాలేక అట్లా ఖాళీ పడిపోయింది, నాశనం చేశారు ఈ ప్రాంతాన్ని. ఆ రైతులు ఎంతో అభివృద్ధి కోసం ఈ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తాం, ఒక మంచి రాజధాని వస్తుంది. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంలో వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో 8 కోట్ల రూపాయలు పలికిన ఈ భూమి ఈ రోజున 3 కోట్ల రూపాయలు కూడా లేదు. ఎవరు నాశనం చేశారు? కంకణం కట్టుకుని ఈ ప్రాంతానికి నష్టం కలిగించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కానీ నిలబడింది ఎవరు? మన రైతులు, మన రైతులు నిలబడ్డారు.